కరోనా బారిన పడి చికిత్స కోసం విశాఖ కేజీహెచ్ లో చేరిన 14 ఏళ్ల బాలిక బుధవారం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందంటూ బాలిక కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. ద్వారకా నగర్లోని పబ్లిక్ లైబ్రరీ ప్రాంతానికి చెందిన పట్నాల కీర్తి కొన్ని నెలలుగా మధుమేహంతో బాధపడుతుంది. వారం క్రితం ఆమెకు షుగర్ అధికంగా కావడంతో సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లవలసిందిగా వైద్యులు చెప్పారు. బాలిక తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించేందుకు యత్నించి విఫలమై 3 రోజుల క్రితం కేజీహెచ్ లో చేర్పించారు. బుధవారం కీర్తి మృతి చెందింది. బంధువుల ఆందోళన దిగడంతో సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు చూపించి ఆపై మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. బాలిక మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళనకు దిగారు.